Om Mangalam, Om Mangalam, Sita Buddha Mangalam, Atma Mangalam, Om Mangalam.
మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద బలో విఘ్నేశ్వర భగవానికి జయ, బలో శివశంకర భగవానికి జయ, బలో భువనేశ్వరి మాతాకి జయ. కార్తీక మాసం అనగా చాలా విశిష్టమైన మాసం. కార్తీక మాసం, శ్రావణ మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ విశిష్ట కలే. ఈ కార్తీక మాసంలో ధూప దీప నైవేద్యం, మన ధూపం అంటే దీపం, నాది మంగళహారతులతో అమ్మవారికి అభిషేకాలు, శివునికి అభిషేకాలు. అలాగే మన కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతికమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం మరి మాసంలో దీపదానాలు చాలా విశిష్టము. గంగా స్నానం, దీపదానాలు చాలా అందులో ఈ సహస్రలింగ దేవాలయంలో సహస్ర దీపాలు కానీ సహస్రలింగాలకు అభిషేకం కానీ చేసుకుంటే ఎంతో మహాపుణ్యం. అటువంటి సహస్రలింగ దేవాలయంలో భక్తులకు అన్ని కొరలు కూడా నెరవేరుతున్నాయి. మరి ఎంతోమంది భక్తులు కూడా విచ్చేసి కొబ్బరికాయలు, 1000 కొబ్బరికాయలు, 1000 దీపాలు, 1000 పండ్లు, 1000 నైవేద్యాలు ఇలా రకరకాలు కూడా చేసుకుంటున్నారు. ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు, రుద్రాక్షాలు పెడుతున్నారు, మరి ఎన్నో రకాలు చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడికి వస్తే చాలామందికి కొరలు నెరవేరుతున్నాయని చెప్పి భక్తుల విశ్వాసం. మరి ఈ కార్తీక పౌర్ణమిలో ఉన్న చాలామంది ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సహస్రలింగాలు కూడా అభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు, వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. మరి అటువంటి విలాస శాస్త్ర దేవాలయంలో అందరికీ మంచి జరగని ఉద్దేశంతో ఇక్కడ 1000 మంది భక్తులచే స్వయంగా సహస్రలింగాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సహస్రలింగాలు కూడా సహస్ర నామాలతో ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లక్ష్మీనారాయణ జంట, సరస్వతి బ్రహ్మ జంట, పార్వతీ పరిశ్రమ జంట, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, కాలభైరుడు, వీరభద్రుడు, నాగేంద్రుడు, నవగ్రహాలు, ఇట్లా ధ్యానేశ్వరుడు, ఇట్లా ఎన్నో రకాల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి సహస్రలింగాల ప్రదర్శన, త్రిమూర్తుల ప్రదర్శన చేస్తే మన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కావున అందరూ కూడా విచ్చేసి మరి కార్తీక మాసంలో భక్తులందరూ కూడా నెరవేరాలని, దేశం సుసంపన్నంగా ఉండాలని మనసారా కోరుతున్నాం. బలో సహస్రలింగేశ్వర భగవానికి జై.